हाय हेलो वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स। सो फ्रेंड्स मन की केंद्र प्रभुत्व रंग संस्था कोल इंडिया लिमिटेड नीचे मन के जॉब नोटिफिकेशन जी। सो आ जॉब नेम मन की सिक्योरिटी गार्ड जॉब्स। सो मन की टोटल 1086 पोस्टल मन की उम्मीद जरिए। सो 1086 पोस्टल मन की उम्मीद जरिए अवी इक सेक्यूरिटी संबंधी जॉब्स। सो चूदा और सारी डीटेल्स। प्रभुत्व रंग संस्था अगर कोल इंडिया लिमिटेड को चंदन ईस्टर्न कोलफील्ड लिमिटेड विविध विभागा खाली पोस्ट भर्ती की नोटिफिकेशन विदिंदी। सो ओके सो इकड़ आसक्ति गल अभ्यर्थु इक अस्कमार मैं डेप्त इकड़ इवन सेक्यूरिटी गार्ड की संबंधी पोस्ट। सो ई जॉब की एट एग्जाम कंडक्ट चेयर ओनली फिजिकल टेस्ट मात्रमे कंडक्ट चेस्तारु। अदी कूडा आ फिजिकल टेस्ट मरी एक्कुव डेप्त चाला टफ चाला ईजी गाने हाइट चूस्तारु वेट चूस्तारु चेस्ट लेंथ अभी वीलु चूस्तारु तप्प मरी डेप्त आ फिजिकल टेस्ट आ टेस्ट चेयरु। सो अंटे रिटन टेस्ट लेदु ओन्ली फिजिकल टेस्ट द्वारा मात्रमे ई पोस्टुलनु अयिते भर्ती चेयडं जरुगुतुंदि। मरी दीनिकि एडुकेशन क्वालिफिकेशन्स ओकसारि मनं चूसुकुन्नट्लयिते इक्कड पेद्दगा एडुकेशन क्वालिफिकेशन्स मनकि एं अडगट्लेदु। ओन्ली एवरैते ई जॉब कि अप्लाई चेस्तुन्नारो वारु वच्चेसि 7వ తరగతి 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది। అంటే 7th క్లాస్ పాస్ అయిన మేల్ క్యాండిడేట్ కంపల్సరీ ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవడానికి వీలేదు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్ కి ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఇంకా కొంచెం డెప్త్ కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఎంపికైన వారిని జనరల్ మేనేజర్ ఆఫీసులు సీనియర్ మేనేజర్ ఆఫీసులు ఈసీఎల్ పర్సనల్ డిపార్ట్మెంట్ వద్ద నియమిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకు జనరల్గా ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళను జనరల్ మేనేజర్ కానీ డిప్యూటీ మేనేజర్ కానీ సీనియర్ మేనేజర్ కానీ వాళ్ళ ఆఫీస్లో ముందు అయితే ఈ సెక్యూరిటీ గార్డ్గా నియమిస్తారు అని చెప్పేసి మనం చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా గౌడ్ జాబ్. ఇది ఒక మంచి ఆపర్చునిటీగా అయితే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ టైంలో వచ్చిందంటే అంటే కరోనా టైంలో వచ్చిందంటే ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సరే ఇక ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా మనకు ఆన్లైన్లోనే ఉంది. సో ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో జనరల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే www.eastern.coal.gov.in. ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే మనకు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ పేజెస్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని అందులో మన డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. అంటే మన నేమ్ కానీ ఫాదర్ నేమ్ అడ్రస్ ఆధార్ నెంబర్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఫిలప్ చేసేసి ఆ ఫిలప్ చేసినటువంటి ఆ పేపర్స్ని ఫోటో తీయడం లేకపోతే స్కాన్ చేసి మళ్ళీ మనము ఆన్లైన్లో ఆనే అప్లోడ్ చేయవలసి వస్తుంది. అంటే మళ్ళీ ఆ పిక్స్ని ఆ మెయిల్ కూడా స్కాన్ కావడం జరిగింది. మనం ఒక మెయిల్ అంటే పంపించవలసి వస్తుంది భారతి ఈసీఎల్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ భారతి ఈసీఎల్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ ఫీల్డ్ ఫామ్ని ఫోటో తీసి అయినా సరే పర్లేదు స్కాన్ చేసైనా పర్లేదు సో మీరు ఈ మెయిల్కి అయితే పంపించవలసి వస్తుంది. ఫర్దర్గా వాళ్ళైతే మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి మిమ్మల్ని అయితే ఫిజికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో మనకి దరఖాస్తు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి అది జూన్ 15th వరకే ఉండడం జరిగింది. సో వితిన్ ఒక 1 వీక్ మాత్రమే మనకి టైం ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే జూన్ 15th లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.